వైసీపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు లక్షల మంది జీవితాలపై ప్రభావం చూపిస్తున్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులను బజార్లో పాడేశారని, రాజధాని మారుతుందని చెప్పి రైతులను భయపెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుతుందా అని ప్రశ్నించిన ఆయన, రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చాలా వరకు చాలా సెక్షన్స్కి నిద్ర లేకుండా సమస్యలతోటి రోడ్డుకి ఇచ్చేటువంటి పరిస్థితులు అధికారంలోకి రావడంతోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని వేల లక్షల మంది ప్రజల యొక్క జీవితాల మీద దెబ్బ కొట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తనేదో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చుకోవటం, ఆశపడి ఉద్యోగాలకు వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా నిరాశ కప్పర్లు కావటం, గ్రామ సచివాలయాల పేరుతో ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళని బజార్ మీద పడేసి అక్కడ కూడా వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చుకోవాలనే ప్రయత్నం చేయటం, అలాగే ఇసుక కొరత కృత్రిమంగా సృష్టించి 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని బజార్ను పడేయటం, అలాగే ఇవాళ రాజధాని విషయం ఎంత వింతగా ఉందంటే, ఒక ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుతుంది అనేటువంటి ఒక వింత వైఖరి ఈరోజు తను తెర మీదకి తీసుకురావడం, ఈ రకమైనటువంటి పిచ్చి పని. ఎందుకంటే నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మొత్తాన్ని కూడా చేయకుండా అవినీతి రహిత పరిపాలన ఇస్తానని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.